హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మల్టీపర్పస్ ఛానల్ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు మనకు ఏ అలంకారంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అలాగే ఏ రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడలో శరణ్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి దసరా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అమ్మవారు మనకు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా పంచముఖాలతో అంటే ముక్త విద్రమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు అలాగే నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి కనకాంబరం రంగు చీరను అలంకరిస్తారు అలాగే అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అనంటే ఈరోజు కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసాన్ని సమర్పించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా పగలగొట్టి ఒక పచ్చను తీసుకోవాలి దీని నుండి కొబ్బరిను ఈ విధంగా వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం వన్ టీ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కరివేపాకు రెండు రెమ్మలు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బర వన్ కప్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ ముందుగానే పావు కేజీ రైస్ని ఈ విధంగా ఆరబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పును కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతా అన్నంలోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ కొబ్బరి అన్నం మామూలుగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇక అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే చిన్న ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి అప్పుడు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్